నమస్తే అన్న. రా గణేష్ రా, వీళ్ళేనా మన పార్టీ? అవునన్నా వీళ్ళే. నమస్తే సార్. నమస్తే నమస్తే. చూడండి, డబ్బు తీసుకోవడమే కాదు వడ్డీ సరిగా కట్టాలి. డౌటే లేదు సార్, టెన్షన్ గా కట్టేస్తాం. గణేష్, మన కండిషన్స్ అన్ని క్లియర్ గా చెప్పావా? అన్ని కరెక్ట్ గా చెప్పానన్నా. ఓకే ఓకే, అయితే ఈ పేపర్స్ మీద సంతకం పెట్టు. పెట్టనయ్యా. అక్కడ అక్కడ విట్నెస్ సంతకం కూడా పెట్టించు. పెట్టు. నువ్వు కూడా పెట్టవయ్యా. ఏంట్రా రక్తం? మనల్ని మోసం చేయాలనుకుంటే వదిలేస్తావన్నా, అడ్డంగా నరికేస్తా కొడుకునే. సర్లేరా, సరే వెళ్ళి ఆ రక్తం కడుక్కుని డ్రెస్ మార్చుకున్రా. అలాగే అన్నా. ఇదిగో చూడండి, దీనిలో 97,000 ఉన్నాయి. ఈ నెల వడ్డీ 3,000 ముందుగానే తీసుకున్నారు. అలాగే చూడండి, మీ గురించి ఏ వివరాలు తెలుసుకోకుండా వీడిని నమ్మి మీకు డబ్బులు ఇస్తున్నాను. తేడా వస్తే ఎలా వసూలు చేసుకోవాలో నాకు బాగా తెలుసు. మోసం చెయ్యాలనుకోకండి, మొదటికే మోసం వస్తుంది. చచ్చా, మేము అలా చేసేవాళ్ళం కాదు సార్. ప్రతి నెల 5వ తారీఖు కల్లా వడ్డీ కట్టాలి, లేకపోతే 6వ తారీఖు మా మనుషులు వస్తారు. డబ్బులు కట్టలేదనుకో, ఆ విలువకు తగ్గ వస్తువులు ఎత్తుకొని వస్తారు. జాగ్రత్త, గుర్తుంచుకోండి. అంత దాకా రానివ్వండి, వీలైతే 4వ తారీఖే కట్టేస్తాం సార్. సరే సరే, వెళ్ళండి. మంచిది, వస్తాం సార్. చాలా థ్యాంక్స్. మంచిది మంచిది, నడవరా. వస్తానన్నా. ఓకే మంచిదమ్మా. ఏ రంగన, అలా వెళ్ళి ఇలా డబ్బులతో వచ్చేసినట్టున్నావు? అర్జెంటుగా పదా బార్కెళ్దాం. మందేమిట్రా, ముందు మన జీవిత లక్ష్యాన్ని చేరుకునే దాంట్లో ప్రయాణం చేయాలి, ఆ తర్వాతే బారు పీరు. అవును రంగన్న, ముందు ఈ డబ్బు డబ్బులింగ్ చేయాలి, అది అప్పుడే బారు. రే ఆటో తీసుకురా. ఆగరా, ఆటో ఏమిట్రా ఆటో? ఇప్పుడు మనం లక్షాధికారులం. కాల్ మీ ఏ ట్యాక్సీ. ట్యాక్సీ. ఇదిగోండి. ఆ పాలు తాగడానికి మాత్రమే పుట్టినట్టున్నాడు, రా కూర్చో అని మాత్రం అనట్లేదు. ప్రాబ్లమ్స్ అన్ని క్లియర్ అయ్యాయి కదా, ఏ వచ్చి పక్కన కూర్చోవచ్చుగా. ఎందుకు అలా వెళ్ళడం? పొగరు ఆయన. ఆవిడకంత పొగరుంటే నాకెంత ఉండాలి? ఇంకా ఎన్ని రోజులు ఇలా దూరం దూరంగా ఉండడం? అన్నిటికీ లేడీస్ ఫస్ట్ ఉంటారు, కానీ ఇక్కడ ఎందుకు ఉండరు? అరే ఆడపిల్లని నేను ఎలా సిగ్గువచ్చి మాట్లాడగలను? జనరల్గా ఈ విషయాల్లో ఆడవాళ్ళు మౌనంగానే ఉంటారు, మగవాళ్ళే చొరవ తీసుకుంటారు. కానీ వాసు ఎందుకు ఇలా పట్టుదలగా ఉన్నాడు? ఈగ బాగా పెరిగిపోయింది. నేను బయటపడతానని వెయిట్ చేస్తున్నాడేమో. చచ్చా, మనమే ఓ మిట్టి దగ్గర రేవతితో మాట్లాడితే. పోనీ, నేనే సిగ్గువిచ్చి పలకరిస్తే? అమ్మో, చులుకునైపోను. సరే, నిద్రపోయడేమో చూస్తా.
ఏంటండి ఇది, పొద్దున్నే అడిదిప్పి ఇడిదిప్పి ఎంత టైం వేస్ట్ చేశారు? నాకు అమౌంట్ ఇవ్వండి, టైం అయిపోతుంది, టాక్సీ అప్ చెప్పాలి. అసలు ఏంటండి ఇతను, మనం ఎంత ఇంపార్టెంట్ పని మీద తిరుగుతున్నాం, అసలు విషయం తెలుసుకోకుండా గుర్రు గుర్రు అంటున్నాడు. ముందు ఇతనికి సెటిల్ చేసి పంపించండి అయ్యా. ఏమయ్యా మీటర్ ఎంత అయింది? 3000. మేము అడుగుతుంది మీటర్ ఖరీదు కదయ్యా, మీటర్ ప్రకారం మేము తిరిగిన దానికి కిరా ఎంత అయిందో అది చెప్పు. నేను చెప్పింది అదే. మరీ అంత? అవును సార్. ఏంటండి ఇతను, మన టెన్షన్లో మనం ఉంటే ఊరికే షెట్టుతున్నాడు. ముందు డబ్బులు ఇచ్చి పంపించండి, నాకు అసలు చిరాకేస్తుంది. అది కాదండి, డబ్లింగ్ అయిన తర్వాత మనం ఈ కేసుని సెటిల్ చేయొచ్చుగా. అన్న కొత్త వారంటే ఒప్పుకోరు, అర్థం చేసుకొని డబ్బులు ఇచ్చి పంపించండి. ఏంటి రప్పులు ఇది, పొద్దున్నీ అతను సంపాదన లేదు, ఖర్చు మాత్రం ఓహో జబర్దస్తిగా అయిపోతుంది. ఎందుకు వచ్చింది తలపోటు అన్న, ఇచ్చి పంపించే అన్న. 1, 2, 3. ఇదిగా వెళ్ళు, జరగండి జరగండి జరగండి. రండి 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 రా. ఏమయ్య గణేష్ కూర్చో. అవును, నేను ఆ పార్టీ దగ్గర డబ్బులు తీసుకుని డబ్లింగ్ చేసి ఇచ్చింది ఆ షాపులోనే కదా, మాకు కూడా డబ్లింగ్ చేసి ఆ షాపులోనే ఇవ్వచ్చు కదా. ఇదేంటయ్యా, అవుట్ కట్స్ కి తీసుకొచ్చి ఎవరు లేని నిశాలి ప్రదేశంలో కూర్చోబెట్టావు. పొద్దున్న నుంచి ఆ అడ్రస్ కాదని ఈ అడ్రస్, ఈ అడ్రస్ కాదని ఆ అడ్రస్ తెగ తిప్పాడు కారులో. కారులో తిరిగినందుకు 3000 రూపాయలు అయింది కిరాయి. ఏమో మా డబ్బులు డబ్లింగ్ కాలేదు కానీ ఆ కారులో కూర్చుని కూర్చుని నడుము నొప్పి మాత్రం విపరీతంగా వచ్చిందయ్యా. ఈ నొప్పులు రాకూడదని బార్కెళ్ళి మందు కొడదామని చెప్పాను, విన్నావా? ఓరే యదవా, మన డబ్బులు డబ్లింగ్ అవని ఇక మన బొత్తులన్నీ బార్లోనే గడిపేద్దాం. ఏంటయ్యా మా మాటలు నీకు ఓ జోలపాటలాగా ఉన్నాయా? ఏడయ్యా మీ అన్న ఏడి? అలా కంగారు పడితే ఎలాగయ్యా, ఇలాంటి వ్యవహారాల్లో ఇవన్నీ మామూలే, అలా టెన్షన్ పడకూడదు రంగయ్యా. ఏంటయ్యా టెన్షన్ పడద్దు, కామ్గా ఉండంటావు. వాడెవడో 2 లక్షలు తీసుకొచ్చి మా కళ్ళ ముందే 4 లక్షలకి మార్చుకుని వెళ్ళిపోయాడు. ఇప్పుడేమో నేను 1 లక్ష రూపాయలు అప్పు తీసుకొచ్చా, దాని మీద 5 రూపాయలు రాలేదు. వడ్డీ ముందే 3000 రూపాయలు నొక్కేశాడు. పొద్దున్నీ మా తిండి తెప్పలకి 1000 రూపాయలు ఖర్చు అయింది. ఇందాక నువ్వు చూసావుగా ట్యాక్సీకి 3000 ఇచ్చాం, అంటే ఇప్పటికి మొత్తం 7000 రూపాయలు ఖర్చు అయింది. ఇక మిగిలింది నా దగ్గర 93000 రూపాయలు. నిండా 1 లక్ష ఉంటే 1 లక్షకి 2 లక్షలు వచ్చేది. అనవసరంగా 7, 7, 14000 రూపాయలు లాసు. పైగా చీకట్లో ఊరవతలు తీసుకొచ్చి కూర్చోబెట్టావు. ఇదిగో నీకు విషయం తెలియక మాట్లాడుతున్నావు, మనం డబ్బులు మార్చిన విషయం పోలీసులకి ఇన్ఫర్మేషన్ వెళ్ళిందయ్యా. పోలీసులా? ఒరే పులి, పోలీసులు నాయనో. నేను ముందే చెప్పాను కదా రంగన్న, ఇలాంటి పనులకు అలాంటి రిస్కులు ఉంటాయని. పోలీసులకు చిక్కామనుకో జైల్లో పెడతారు, అప్పుడు మందు లేక మనం అల్లాడవలసిందే. అయ్యో అదేం లేదులేవయ్యా, పోలీసులకు అన్న మీద అనుమానం వచ్చింది, అందుకే అన్న తెలివిగా ఎవరికి తెలియకుండా పోలీసులకు అనుమానం రాకుండా ప్లేసులు మార్చేస్తున్నాడు. మీకే రిస్క్ లేదయ్యా, నేను మీతో పాటు తిరుగుతున్నాను కదా, ఇంకెందుకు డౌట్? ఇప్పుడు నేనేమన్నానయ్యా అంత కోప్పడతావు? చిన్న మాట నందుకు అంత లెక్చర్లు ఇవ్వాలా? సర్లే ఇక నేను మాట్లాడనులే. అన్న వచ్చినట్టున్నాడు. ఏంటి అన్న, అన్న ఆటోలో వచ్చాడా? ఈ పద్ధతి నాకేం నచ్చలేదయ్యా. అప్పు చేసి 1 లక్ష రూపాయలు తీసుకొచ్చి డబ్లింగ్ చేయడానికి మేమంతా కలిసి అలా కాల్ ట్యాక్సీలో రావటమా? డబ్బులు ఇచ్చే ధనవంతుడేమో ఆటోలో రావటమా? ఏంటయ్యా ఇది? డబ్బులు ఇది? అన్నీ ఏంటయ్యా ఈ లైటింగ్ డ్రామాలు, పాత సినిమాలో రాజనాల త్యాగరాజు తిప్పినట్టు. అదంతా మా ట్రెండ్ సీక్రెట్, మా సిగ్నల్స్ కొన్ని అలాగే ఉంటాయి. పదండి పదండి. ఎరా గణేష్, ఏంట్రా ఇలా గుంపుని అంటేసుకుని తిరుగుతున్నావు? పొద్దున్న నుంచి కలిసే తిరుగుతున్నానండి. ముందు డబ్బులు ఇవ్వండి. ముందు మీ డబ్బులు ఇవ్వండి. ఆ దొంగ నోట్లు ఇవ్వటానికే మీరు ఇంత జాగ్రత్త పడుతున్నారే, ఈ మంచి నోట్లు ఈ చీకట్లో నమ్మి ఎలా ఇవ్వగలవండి? రే ఇలాంటి పార్టీలను తీసుకురావద్దని నీకు ఎన్నిసార్లు చెప్పానురా, నువ్వేమో అలా కాదు ఇలా కాదని బ్రతిమలాడుతావు. చూడరా చూడు ఎలా మాట్లాడుతున్నారు. వద్దురా నాకు ఈ డీల్ చెప్పేది. ఇదిగో తీసుకోనా,
రే గణేష్ అనా, ఆటోలో బ్యాగ్ పెట్టే కానీ తీసుకురాపో. అలాగే అనా, బ్యాగ్ ఎక్కడనా? అబ్బా ఆ లోపల ఉంటది చూడరా. ఏమయ్యా అసలు డబ్బులు తేకుండానే వచ్చి మా డబ్బులు చూసుకుంటున్నావా ఏంటి? ఏమయ్యా మా మీద అంత నమ్మకం లేదా? ఉండు బ్యాగ్ తీసుకొస్తాను. ఎరా పులి అన్నా, వీడు బ్యాగ్ తీసుకొస్తానని చెప్పి మన డబ్బులు తీసుకెళ్లాడు, వీడిని నమ్మొచ్చంటావా? అబ్బా నీకు అన్ని డౌట్లే, నువ్వేం కంగారు పడుకో, అన్ని డబుల్ ధమాకా. కరెక్ట్ కరెక్ట్. ఆటోనా రైలు పెట్టరా, అదే పనికి ఇద్దరు పడి ఎత్తుకుతున్నారు. అదే అన్నా నాకు అర్థం కావటం లేదు. ఏంట్రా ఏదో సౌండ్ వస్తుంది? అంబులెన్స్ సౌండ్ అనుకుంటా. అంబులెన్స్ కాదురా, అదేదో ఫ్యాక్టరీ సైరన్ అనుకుంటా. అది ఫ్యాక్టరీ కాదు, అంబులెన్స్ కాదు, మన మొగుడు సైరను. అటు చూడండి పోలీసులు వస్తున్నారు. పోలీసులు? రేయ్ పోలీసులు వస్తున్నారు, పారిపోండిరా. రేయ్ ఆటో వెనక్కి తిప్పరా. రేయ్ రేయ్ పారిపోతున్నారు. రేయ్ పడుకోండి. రేయ్ ఆగండి. రేయ్ రేయ్ తొందరగా. లేచిన వేళ మంచిదైంది, ఎలాగోలా తప్పించుకున్నాం. ఏంట్రా మంచిదైంది తప్పించుకున్నాం అంటావు? డబ్బు తెచ్చింది నేను, ఇచ్చింది నేను, నిండా మునిగానని నేను బాధపడుతుంటే తప్పించుకున్నానని సంతోషంగా చెబుతామేమిట్రా? రంగన్న నువ్వు డబ్బుల గురించి ఆలోచిస్తున్నావు, మనం పోలీసులు తిరిగితే తగిలే దెబ్బల గురించి ఆలోచించడం లేదు. రాయ్ 100,000 రూపాయలకి నోటు రాసి తెచ్చానరా నేను, రేపు టయానికి కట్టకపోతే వాడు కుమ్మేది నరికేది నన్ను రా, నా బాధ నీకేం అర్థం అవుతుందిరా? ఎందుకు రంగన్న దిగులు పడతావు? మన ఏమైనా తెలియని వాళ్ళకి డబ్బులు ఇచ్చావా? ఆ గణేష్ బాస్కే కదా, రేపు పొద్దున్నే వెళ్ళి డబ్బులు తెచ్చుకుందాం. నువ్వేం దిగులు పడుకో. అంతేనంటావా? అంతే రంగన్న. రే గణేష్ ఈ డబ్బులు వాళ్ళకి ఇచ్చి పంపించారా? ఇదిగోండయ్యా మీ డబ్బులు, మీ బండికి రాయ డబ్బులు. అవును మీరు చెప్పిన టయానికి రారా? ఎంతసేపని మేము బ్యాగ్ అంటూ ఆటోలో వెతకాలి? ఇంకాస్త లేట్ అయితే వాళ్ళకి అనుమానం వచ్చేది. ఇదిగో నెక్స్ట్ టైం చెప్పిన టైంకి రాలేదనుకో, మిమ్మల్ని మార్చేసి వేరే బ్యాచ్ని పెట్టేసుకుంటాను. లేదన్నా చెప్పిన టైంకే వస్తాం, ఈసారి అలా జరిగింది. ఏయ్ పెళ్లి పందిరిలో ట్యూబ్ లైట్ లాగా ఏంటది, ముందు అవన్నీ పీకిపారాయి. అసలు పోలీసులు వచ్చారనుకో మనల్ని పిండి ఆరేస్తారు. ఎలానే అరే పదండ్రా. అన్నా నా గురించి కొంచెం ఆలోచించనా? ఇదిగోరా నీ వాట. ఏంటన్నా మరి తక్కువగా ఇచ్చావు? అబ్బా నెక్స్ట్ టైం ఇస్తానులేరా, మంచి పార్టీని చూడు. ఎప్పుడు ఈ మాట అంటున్నావన్నా? అబ్బా ఈసారి ఇస్తానంటున్నానుగా, ఇక వెళ్ళు. అలాగే. అమ్మయ్యా ఈ రోజుకి లాభం ఇది. ఎక్స్క్యూజ్ మీ మేడం. Yes, come in. ఈ ఫైల్ మీ సిగ్నేచర్స్ పెట్టండి. ఏంరా ముంబై వెళ్ళడానికి లగేజ్ సర్దుకుని రెడీగా ఉన్నావా? ఒంటరిగా ముంబై వెళ్తున్నావు, అదే ప్రమోషన్ మీద. నీ ఫేస్లో అసలు హ్యాపీనెస్ లేదేంటి? నువ్వెందుకు డల్గా ఉన్నావు? ఏంటి సమాధానం చెప్పడం లేదు? ఇవాళ మల్స్ జర్మనీ వెళ్తున్నాడు, 1 వీక్ దాకా రారు. ఆయన రాగానే నిన్ను ముంబైకి షిఫ్ట్ చేసేస్తాను. ప్రస్తుతం నేనేం చెప్తే అది చేసే పొజిషన్లో మల్స్ ఉన్నాడు. సృష్టిలో ఏ మార్పు జరిగినా నువ్వు నెక్స్ట్ వీక్ ముంబై వెళ్ళడం ఖాయం, దాన్ని ఎవ్వరూ మార్చలేరు. సో ఇప్పుడు నువ్వేం చేస్తావంటే అక్కడ దొరకని వస్తువులన్నీ నువ్వు ఇక్కడి నుంచే కొనుక్కుని వెళ్ళు, లేకపోతే అక్కడ ఇబ్బంది పడాల్సి వస్తుంది కదా. ఎనీవే రామ్ కంగ్రాట్స్. ఏం రామ్ నేను ఇలా వసపెట్టలా మాట్లాడుతుంటే నువ్వేంటి అలా మూగునోము పట్టిన వాళ్ళ ఉన్నావు? నేను ముంబై వెళ్ళటం లేదు, ఇక్కడే ఉండాలనుకుంటున్నాను. ఇక్కడే ఉండాలని నువ్వనుకుంటున్నావు, మరి నేను కావాలని నువ్వు ఆశపడుతున్నావు. కానీ నీ ఆశలు ఇంకా నెరవేరవు,
అవన్నీ నిరాశలు చేయడానికే కదా నిన్ను ముంబై ప్రయాణం చేయించేది. ఇంకా నీకు అర్థం కాలేదారా? అర్థమైంది మేడం. నేను ఎలాగైనా ముంబై వెళ్ళి తీరాల్సిందే అంటారు, అవునా? అవుననే కదా అంటున్నాను, వేరే దారే లేదు. మరి తప్పదంటే ఇక చేసేదేముంది మేడం, నేను అలాగే ముంబై వెళ్తాను. దట్స్ గుడ్. ఆఫ్ కోర్స్, బట్ వన్ థింగ్ మేడం. వాట్స్ దట్? నేను ముంబై వెళ్ళేలోపు నేను నా కోరిక నెరవేర్చుకుని వెళ్ళాలి. వాట్ డు యు మీన్? ఐ మీన్ వన్ డే, ఓన్లీ వన్ డే. I want to spend with you. ఎందుకు మేడం అంత కోపం తెచ్చుకుంటారు? ఇప్పుడు దాకా మీరు చెప్పిందంతా నేను ప్రశాంతంగా విన్నాను కదా. మీరు అలాగే కాస్త నిదానంగా వినండి. ఏ కోరిక మనసులో పెట్టుకుని నేను మల్స్తో ఫ్రెండ్షిప్ చేసి ఇలా మీ ఆఫీస్లో చేరి నానా కష్టాలు పడి మిమ్మల్ని టార్చర్ పెట్టాను, నా టార్గెట్ ఏంటి? నా కోరిక నెరవేర్చుకోవటమే కదా. ఇంతకాలం వెయిట్ చేశాను, ఇప్పుడే క్షణాల మీద కోరిక తీర్చమని అడగడం లేదు. ఇందాక మీరే అన్నారు కదా మల్స్ వారం రోజుల్లో జర్మనీ వెళ్తున్నాడని. ఈ వారంలో ఏదో ఒకరోజు ఏదో ఒక చోట ఎప్పుడోకప్పుడు మనం కలిసి సంతోషంగా గడపాలి. నా బాంబే ప్రయాణం ఎవరూ ఆపలేరని ఎంత కాన్ఫిడెన్స్తో చెప్పావో అలాగే మనం కలిసి ఒక్క రోజు గడపటం కూడా ఎవ్వరూ ఆపలేరు. డిడ్ యు అండర్స్టాండ్?